ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళలో సెంట్ స్థలంలో అందమైన ఇల్లు, చక్కగా కట్టిన ఇల్లు అయితే ఇప్పుడైతే మనం చూద్దామండి. సో ఇది మనకి చాలా తక్కువలో మనకి కంప్లీట్ అయితే అయిందండి. ఇక్కడ ఇది మొత్తం చూసుకుంటే కంప్లీట్గా ఒక 8 లక్షల్లో అరౌండ్ అయితే ఇదైతే మొత్తం కూడా కంప్లీట్ అయితే అయింది. ఇదైతే మనం చూడొచ్చు బయట, ఇది వరండా, మనకి వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక లాన్ చూసుకుంటే ఇలా స్టార్టింగ్కి ఎలాగనే మనకి ఎదురుగుంటానే మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో పూజా గది ఉందండి. నెక్స్ట్ మనకి వంట గది చూసుకుంటే ఇక్కడ వంట గది కూడా ఇక్కడే మనకి చిన్నగా డిజైన్ చేయడం జరిగింది. ఈ పక్కన కూడా మనకి లెఫ్ట్ సైడ్ పూజా గది కూడా ఇలాగే డిజైన్ చేశారు. ఇక్కడ కిచెన్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఇవంతా కూడా డెకరేషన్ చేసుకున్నారండి. ఇదంతా కూడా మనకి ఈ గ్రానైట్ రాయి తెచ్చుకుంటే ఇది ఒక అందంగా డెకరేషన్ అయితే చేశారు ఇది. సో మా నార్మల్గా కూడా ఇది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం నీట్గా అయితే ఉంటుందని ఇట్లా అయితే చేయించుకున్నారు. ఇది కిచెన్లో మనకి ఈ వాష్ బేసిన్ కూడా మనకి ఇలా అయితే అరేంజ్ చేశారు. సో నాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఇది. చిన్న పైన మనం చూసుకుంటే పైన కూడా మనకి స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. ఇది ఇంకా హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, కబోర్డే మనకి ఇది దేవుడి పూజా గది కింద అయితే ఇలా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది సైజెస్ అయితే చాలా ఒక సెంట్ స్థలంలోనే మనకి కట్టారండి. ఒక 48-50 గజాల్లోనే మొత్తం హౌస్ అంతా అయితే ఉంది. ఇక రూమ్ సైజ్ అంతా కూడా మనకి రూమ్కి ఎక్కువ కేటాయించడంలో 10-8 ఎంతో కానీ రూజ్ సైజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సీలింగ్ అయితే బాగా అయితే చేయించడం జరిగిందండి. సీలింగు మొత్తం హాల్ టెక్ మొత్తం అన్నీ కూడా మనం చేయించడం జరిగింది దీనికి. ఇది హాల్ అండి ఇది. ఇక్కడ టీవీ అది పెట్టుకుని అరేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇది హాలు. మనకి పక్కన కిటికీ కూడా ప్లేస్ చేశారు వీళ్ళైతే రైట్ సైడ్లో. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కలర్స్ అనేవి మనకి రీసెంట్గా అయితే ఏం చేయాలండి, కలర్ అయితే అంత ఈ క్యామ్ అయితే కొంచెం నాకు మొబైల్లో తీసాను కాబట్టి కొంచెం అంత అలా కాలేదు. ఇక్కడ మనకు చూసుకుంటే హాల్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది సింగిల్ హాలు, కిచెన్ బెడ్రూమ్ అండి. ఇది సింగిల్ హాల్తోనే మనకు రావడం జరుగుతుంది. సింగిల్ రూమ్ అండి, వన్ ఒకటే రూమ్. ఇది రూమ్లో కూడా మనకి సీలింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక హాల్ టెక్ అది మనకి పైన సీలింగ్ అది ఫాల్ సీలింగ్ అయితే మనకు వచ్చేటట్టు అయితే చేయడం జరిగింది. అయితే కిటికీలు మొత్తం కూడా మనకి స్ట్రైట్గానే మనకి ఇవ్వడం జరిగిందండి కిటికీలో. సో పెయింట్లు కూడా రీసెంట్గానే వేశారు. నా క్యామ్ అంతా ఇదిగా కనబడుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ నాకైతే ఇంకా బెటర్గా అయితే ఈ కలర్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ కబోర్డ్ కూడా బాగా పెద్దగా వచ్చేటట్టయితే ఇక్కడ వాళ్ళు సెట్ చేశారండి. అంటే బీరువా ఇంకా ప్లేస్ చేయకుండా మళ్ళీ పెట్టడం అయింది కబోర్డ్లు అయితే కొంచెం పెద్దగా. ఇక్కడ బాత్రూమ్ కూడా మనకి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్లేస్ చేశారు. ఇది కూడా నీట్గానే ఉంది, ఆల్రెడీ చూశాను. సో ఇక్కడ మనకి ఇక టీవీ కూడా లాంగ్ ప్లేస్ చేసుకొచ్చండి హాల్లో. హాల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మన ఇంట్లో కూడా మనకి టీవీ పెట్టుకునేలాగా అవి అయితే డిజైన్ అయితే చేశారు కబోర్డ్స్ అయితే. ఇక్కడ బట్టలు అన్నీ ఏమైనా ఉన్నా కూడా అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. మనకి పెద్దగా ఇవన్నీ కూడా మనకి డిజైన్ చేయడం జరిగింది కబోర్డ్స్ అన్నీ కూడా. సో డోర్స్ కూడా మనకి డబుల్ డోర్ అయితే ఇచ్చారండి, సింగిల్ డోర్ కాకుండా. సింగిల్ డోర్ అయితే ఫేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి దీనికి మనకి కిటికీస్ కూడా ఇంకా పెట్టాల్సి అయితే ఉంది. బయట మనకి గ్రిల్స్ లాంటిది ఏర్పాటు చేశారు. ఇక బాత్రూమ్ చూసుకుంటే బాగానే అరేంజ్ చేశారండి, టైల్స్ కూడా బాగా వేశారు. దీనికి మనకి ఫ్యాన్ కూడా ఫిక్స్ చేశారు, అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ కూడా మనకి పెట్టడం జరిగింది. చూడండి మనకి బాత్రూంలో కూడా ఈ యొక్క హాల్ టెక్ అయితే సీలింగ్ అయితే చేస్తారండి. రెండు లైట్లు అయితే డైరెక్ట్ పైనుంచి అయితే ఇచ్చారు లైట్స్ అయితే. అది ఇంకా నీట్గా అయితే ఉన్నాయి చూడడానికి బయటగా. ఇక్కడ అయితే మనకి అంత అయితే కనబడతలేదు మొబైల్ కొంచెం కెమెరా. సో ఓవరాల్గా అయితే ఇదండి. ఇదైతే అరౌండ్ మనకి ఒక 8 లాక్స్ చిల్లర అంత బట్టి మొత్తం అయ్యిందండి ఇది. ఇది మొత్తం కంప్లీట్గా హౌస్ చూసుకున్నట్లయితే కనుక 3 ఫ్లోర్స్ అండి మొత్తం. ఇందులో మనకి సెంటర్ ఫ్లోర్ అయితే నేను చూపిస్తున్నాను మీకు. వీడియో ఎండింగ్లో మీకు అయితే చూపిస్తాను మొత్తం బయట నుంచి ఇది హౌస్ ఎలా ఉంది మీకు. మధ్యలో అయితే చూపించాను ఒకసారి అయితే. ఇంకా నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇంకేమో ఉండండి. ఇక్కడ రూమ్ సైజు అదే హాల్ సైజు అక్కడ ఏం చెప్తలేదండి నేను, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడైతే మనకి 50 గజాలు లోపే ఏదొక సింగిల్ హాలు, సింగిల్ బెడ్రూము, అదేవిధంగా హాల్ కిచెన్ అయితే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది 50 గజాల్లోగా. అంతకుమించి అయితే ఏమి లేదు. ఇక్కడైతే ప్లేస్ కూడా చాలా చిన్నదే. సో మీరు చూడొచ్చు. నేనైతే ఇంకా మీకు వీడియో డిజైన్ ఎలా చేశారు ఏంటని చెప్పేసి అయితే చూపిస్తారు. ఒకసారి లైట్లు అది వేసి ఆ లైట్లు అది మీకు ఎట్లాగా వేసినప్పుడు ఎట్లా వస్తుంది ఏంటని కూడా మీకే చెప్పడం జరుగుతుంది.
సో పెయింట్లు కూడా మనకి రీసెంట్గా కొత్తగా వేశారు కాబట్టి కొంచెం లుక్ అయితే వస్తుంది. ఒకసారి మనకి ఇట్లాగా రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే రైట్ సైడ్లో అయితే మనకి కిచెన్ అయితే ఉంటుంది, పైన ఏమో స్టోర్ రూమ్ అండి. ఏమైనా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఎక్కువ అయితే ఉంది. ఇదైతే పూజ గది మనకి. ఇక లెఫ్ట్ సైడ్ ఒక కిటికీ ఉంది, అక్కడ స్విచ్చెస్ ఉన్నాయి, స్విచ్చెస్ కూడా బాగా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఇది హాల్లో మనకి ఒక టీవీ ప్లేస్ చేసుకుంటే సౌండ్ హోమ్ థియేటర్ కాబట్టి పెట్టుకుంటే మంచిగా ఇదైతే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా సీలింగ్ పైన చూడొచ్చు, మీకు లైట్లు అది వేసాను, లైట్లు చూడండి ఒకసారి. అలా అయితే మనకి సీలింగ్ అది మంచిగా ఏర్పాటు చేశారు, లైట్లు అదిని స్ట్రైట్గా అయితే లైట్లు అయితే ప్లేస్ చేశారు. ఇవి లైట్లు అయితే మనకి కలర్స్ చేంజ్ అవుతాయండి. హాల్లో కూడా ఒక ఫ్యాన్ అయితే సెంట్రల్ లెవెల్లో అయితే పెట్టారు. లైట్లు మనకి కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, అదే కలర్లో ఉంటాయని కాదు. సో చూడండి మీకు అయితే, నేనైతే ఇంకా నేను చెప్పడం మామూలుగా ఇది వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ మీకు అయితే చూపిస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్లో మళ్ళీ మీకు ఈ హౌస్కి సంబంధించి పూర్తిగా ఎట్లా ఉంటుంది, ఏటి హౌస్ అని చెప్పేసి మీకు చెప్తాను. ఎందుకంటే ఇది 50 గజాల్లోనే మనకి 3 అంతస్తుల కింద కట్టారండి. ఇది మధ్యలో హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను నేను. ఒకసారి ఎట్లా మీకు హాల్లో చూస్తే ఎట్లాగైతే ఉంటుంది, సీలింగ్ కూడా ఒకసారి చూడొచ్చు ఇట్లా వస్తున్నట్లు కనుక. మనకి స్ట్రైట్గానే కిటికీలు కూడా ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు,